సగటు మధ్యతరగతి ఇంట్లో సమయానికి కూరగాయలు లేకపోయినా పప్పు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. మాంసాహారం తీసుకుని వారికి శరీరంలోని ప్రోటీన్ల లోపాన్ని తీర్చే ఏకైక మార్గం పప్పు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆహారంలో వీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. పప్పులు పోషకాలతో నిండి ఉంటాయి. ప్రోటీన్, పీచుతో పాటు మెగ్నీషియం, ఫాస్ఫరస్, జింక్, ఐరన్ వంటి వివిధ మినరల్స్ పప్పులలో లభిస్తాయి. పప్పులు తినడం వల్ల శరీరంలో పోషకాహార లోపం తలెత్తదు. పప్పులు తింటే ఆరోగ్యానికి నష్టమేమీ ఉండదు. కానీ వర్షాకాలంలో మాత్రం వీటిని తినకూడదు. విచిత్రంగా అనిపించినా ఇది నిజం. ముఖ్యంగా వర్షాకాలంలో ఈ కింది 3 రకాల పప్పులు అస్సలు ముట్టుకోకూడదు. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే గ్యాస్, గుండెల్లో మంట, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు సంభవించవచ్చు. కందిపప్పు తినడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు రావచ్చు. పప్పులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో పీచు పదార్థం పెరిగితే అజీర్తి సమస్య వస్తుంది, కడుపు ఉబ్బరం సమస్యలు వస్తాయి, శరీరంలో అసౌకర్యం ఏర్పడుతుంది. అలాగే రాజ్మాకు కూడా ఈ వర్షాకాలంలో దూరంగా ఉండాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మాను బాగా ఉడకపెట్టి తినకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. ఈ పప్పులలో ప్రోటీన్, ఫైబర్, ఐరన్, కాపర్, పొటాషియం వంటివి ఉంటాయి. వర్షాకాలంలో రాజ్మా తినడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ముఖ్యంగా చాలా మంది శనగలు ఉడికించి లేదంటే మొలకెత్తించి తినడానికి ఇష్టపడతారు. వర్షాకాలంలో ఈ పప్పు తినకపోవడమే మంచిది. శనగలు లాభదాయకంగా ఉన్నప్పటికీ ఈ సీజన్ లో వాటిని తినడం వల్ల గ్యాస్, ఉబ్బరం సమస్యలు వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్రజ్ఞా మీడియా, ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రజ్ఞా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ ద వీడియో. ప్రజ్ఞా మీడియా.